కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామానికి సంబంధించి మండలంలో ఆటో కార్మికులు సిఐటియులో చేరిన సందర్భంగా రెడ్డిపేట గ్రామంలో సిఐటియు జెండాను జిల్లా నాయకులు చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఐటియులో చేరిన రామారెడ్డి మండలానికి సంబంధించిన ఆటో కార్మికులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డిపేట గ్రామానికి చెందిన ఆటో కార్మికులు సిఐటియు యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అంటే భారత కార్మిక సంఘాల సమాఖ్య యూనియన్లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ తరఫున వారందరూ కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. రెండవది ఈరోజు సిఐటియు అంటే చాలా మందికి తెలిసిన విషయమే. భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ కార్మికుల కోసం అసంఘటిత రంగం సంఘటిత రంగం అన్ని రంగాల కార్మికులు వాళ్ళందరూ కూడా ఈరోజు సిఐటియు అండగా ఉంటున్నది వాళ్ళందరికీ. కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో కార్మికుల కోసం పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంఘం సిఐటియునే.